వన్ నేనొక్కడినే దోచే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కృతి సనన్ ఆది పురుష్ సినిమాతో మరొకసారి టాలీవుడ్లో అడుగుపెట్టనుంది. దీనికంటే ముందు కృతి లీడ్ రోల్లో నటించిన మిమి అనే హిందీ సినిమాని ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ చేశారు. ఇందులో పంకజ్ త్రిపాఠి మరొక కీలక పాత్ర పోషించారు. జూలై 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ మరియు జియో సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మిమి ట్రైలర్ యూట్యూబ్లో సందడి చేస్తుంది. ఈ సృష్టిలో తల్లి బిడ్డల బంధం కంటే పవిత్రమైనది ఏదీ లేదు, తల్లి అవడాన్ని మించిన గిఫ్ట్ ఈ భూమి మీద లేదు అని పంకజ్ త్రిపాఠి చెప్పే డైలాగ్తో ప్రారంభమైన మిమి ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది. అమెరికాకు చెందిన దంపతులు నీ ద్వారా బిడ్డను కనాలని అనుకుంటున్నారు అని పంకజ్ చెప్పగానే షాక్ అయిన కృతి అతని చెంప పగలగొడుతుంది. అయితే అది సరోగసీ విధానం ద్వారా బిడ్డను కోరుకుంటున్నారు అని ఆమెకు వివరిస్తాడు. దీనికోసం అమెరికా దంపతులు 20 లక్షలు ఆశ చూపించడంతో డబ్బు కోసం సరోగేట్ తల్లిగా మారేందుకు కృతి అంగీకరిస్తుంది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిస్తే నా గ్లామర్ పోతుందా అని కృతి అడగగా శిల్పాశెట్టికి గ్లామర్ తగ్గిందా అని పంకజ్ చెప్తాడు. ఈ క్రమంలో కృతి పంకజ్ మధ్య వచ్చే సన్నివేశాలు సంభాషణలు సరదాగా ఉన్నాయి. ఇంట్లో వాళ్లకు తెలియకుండా సరోగేట్ తల్లిగా మారిన కృతి పంకజ్ ప్లాన్ ప్రకారం వేరే చోట ఇల్లు తీసుకుని ఉంటారు. ఈ క్రమంలో పంకజ్ పడే పాటలు నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి. కృతికి నెలలు నిండిన తరువాత అమెరికా దంపతులు మాకు ఆ బేబీ అవసరం లేదు అని చెప్పడంతో కథ మరొక మలుపు దిగినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో అబార్షన్ చేయించుకోమని కృతికి పంకజ్ సలహా ఇస్తాడు. అయితే అన్ని నెలలు కడుపులో మోస్తున్న బిడ్డను చంపుకోవడం ఇష్టం లేని కృతి ఆ బిడ్డకి జన్మనిస్తుంది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు బిడ్డకు తండ్రి ఎవరు అని నిలదీయడంతో పంకజ్ వైపు కృతి వేలు చూపించింది. కృతి సనన్, పంకజ్ ఆ బిడ్డను ఏమి చేస్తారు, కథలో ఆ తరువాత ఏమి జరిగింది అనేది తెలియాలి అంటే మిమి సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఎంతో ఎంటర్టైనింగ్గా ఉన్న ఈ ట్రైలర్ చివరిలో వచ్చే ట్విస్ట్తో పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరింతగా బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. కొత్త కథలకి ఇండియన్స్ ఫిదా అవుతున్న నేపథ్యంలో ఈ కథ కూడా ఫ్యాన్స్ని అలరిస్తుంది అని కోరుకుందాం. ఇక ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ సమర్పణలో దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.